ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతిలో రేపు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ. ఆలయ నిర్మాణ స్థలాల్లో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలనలు. అమరావతిలో ఘనంగా శ్రీవారి ఆలయ భూ పరీక్ష క్రతువు. ఆగమోక్తంగా గర్భగృహ నిర్మాణ ఘట్టం. ప్రత్యేక పూజలు. తిరుమల శ్రీవారిని తిరుచానూరు పద్మావతి దేవిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్. వేద పండితుల వేదాశీర్వచనం. ఈ నెల 31న అమరావతిలో భూకర్షణ క్రతువు. విజయవాడ గుంటూరు పరిసరాల నుంచి ప్రత్యేక బస్సులు. తిరుపతి జేఈఓ వెల్లడి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రేపు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. దాదాపు 150 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో 5 ఎకరాల ప్రాంగణంలో అత్యద్భుతంగా రూపుదిద్దుకోనున్న ఈ ఆలయాన్ని టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ సందర్భంగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం ఉదయం అమరావతికి చేరుకుని శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ స్థలాలను పరిశీలించారు. ఏర్పాట్లపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెంట టీటీడీ జేఈఓ పోల భాస్కర్, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. స్వామివారి దివ్యక్షేత్రము వైభవంగా ఏర్పాటు చేయడానికి మాస్టర్ ప్లానింగ్ అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు వారి ఆదేశాల మేరకు సిఆర్డీఏ 25 ఎకరాల స్థలము టీటీడీ కేటాయించారు. ఆ 25 ఎకరాల స్థలంలో 7 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నిర్మాణం కోసం టీటీడీ బోర్డు 150 కోట్ల రూపాయలు శాంక్షన్స్ చేసి టెండర్స్ అంతా కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఆగమోక్తంగా ఈ కార్యక్రమాలు చేయాలంటే ముందు భూకర్షణ కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ముఖ్యమంత్రి వారు రేపు ఉదయం 9:15 నుంచి 9:45 లోపల శుభ ముహూర్తంలో భూకర్షణ కార్యక్రమం చేయబోతున్నారు. అప్పటి నుంచి వరుసగా 10 రోజులు వేరే వేరే కార్యక్రమాలు పూర్తి చేసి మళ్ళీ 7వ తేదీ అంకురార్పణంతో ప్రారంభించి 3 రోజులు వరుసగా వేదిక కార్యక్రమాలు పూర్తి చేసి 10వ ఫిబ్రవరి నుంచి యాక్చువల్ కన్స్ట్రక్షన్ స్పాట్లో ప్రారంభించబోతున్నాం. రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమం కోసం రాష్ట్రమంతటి నుంచి శ్రీవారి సేవకులు, దాస సాహిత్య ప్రాజెక్టు నుంచి బృందాలు, అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్లో ఉన్నటువంటి కళా బృందాలు, వీళ్ళంతా కూడా వేలాది మంది రాబోతున్నారు. వాళ్ళ కోసం వసతి ఏర్పాట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, భోజనాలు ఇవన్నీ కానీ పూర్తి చేశాం. ఈ వెన్యూలో కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. వస్తున్నటువంటి భక్తుల కోసం ఏర్పాట్లన్నీ అయినాయి. అదేవిధంగా ఎవరైతే వెనుకలు కూర్చుని ఉంటారో వాళ్ళందరి కోసము వేదిక మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలు క్లియర్గా వాళ్ళు వీక్షించాలి కాబట్టి వాళ్ళ డిస్ప్లే స్క్రీన్స్, అదేవిధంగా మరుగుదోళ్ళు, మంచినీళ్ళు ఏర్పాట్లు అంతా కూడా పూర్తి చేశాం. వస్తున్నటువంటి విఐపీల కోసం ఎంట్రీ ఎగ్జిట్స్, పాత్రికేయుల కోసం ఏర్పాట్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి చేశాం. అంటే రేపు దాదాపు 9 గంటల నుంచి ప్రారంభించి 10 గంటల లోపల, 1 గంట లోపల ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసి వరుసగా ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి శ్రీనివాస కళ్యాణం, మిగతా 10 రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, హోమాలు ఇవన్నీ కూడా ఎంతోమంది ఎంతమంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి మేము టీడీఓ నుంచి ఏర్పాటు చేసాం. భక్తులందరూ కూడా ఆహ్వానిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్మించనున్న శ్రీవారి ఆలయం కోసం భూకర్షణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా ప్రారంభించారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఆగమోక్త క్రతువులను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సీమా నిర్ణయం అనే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అమరావతిలో 25 ఎకరాల విస్తీర్ణంలో 5 ఎకరాల పరిధిలో నిర్మించనున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల పండితులు వైఖాన సాగముక్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం చతుర్వేద పారాయణంతో యాగశాల క్రతువును ప్రారంభించారు. యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అలాగే వివిధ హోమగుండాలను కూడా ఏర్పాటు చేశారు. చతుర్వేద పారాయణంతో పాటుగా
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు తదితరులు వాస్తు హోమం అకల్మష హోమాలను పూర్తి చేశారు. ఆపై యాగశాలలోని ఉత్సవమూర్తుల వద్ద రక్షా కంకణాలకు ప్రత్యేక పూజలు చేశారు. వాటిని అర్చక స్వాములతో పాటుగా అధికారులు కూడా ధరించారు. అనంతరం వాస్తు కట్టను శ్రీవారి గర్భాలయం నిర్మించే ప్రదేశంలో చుట్టూ తిప్పారు. అగ్నితో ఈ ప్రదేశాన్ని శుద్ధి చేయడమే ఈ వాస్తు కట్టను తిప్పడంలోని ప్రధాన అంశం. తదుపరి శ్రీవారి గర్భాలయం నిర్మించే ప్రదేశం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకోసం కుంభజలంలోకి స్వామివారిని ఆవాహన చేసి ఆ జలంతో ప్రోక్షణ చేసిన అనంతరం అర్చకులు, ఋత్విక్కులు, వేద పండితులు భూదేవి అంశగా భావించిన బాలికను వెంటబెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి గర్భాలయం నిర్మించే ప్రదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలిక ఒక చేతిలో ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని, మరో చేతిలో తెల్ల తామరను పట్టుకుని సీమా నిర్ణయ ప్రదేశానికి చేరుకుంది. స్వామివారి ఆలయం నిర్మించే స్థలానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ స్థలం చక్కని పంట పండేది అయి ఉండాలి. శబ్ద, స్పర్శ, రస, గ్రంథ, స్తోత్ర లక్షణాలు కలిగి ఉండాలని చెబుతారు. ఈ లక్షణాలన్నీ కలిగిన భూమిని ఆలయ నిర్మాణానికి ఎంపిక చేశాక స్వామివారి గర్భాలయం నిర్మించే ప్రాంతాన్ని ఎంపిక చేయడాన్నే సీమా నిర్ణయం లేదా భూగ్రాహ్యమని పిలుస్తారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములు, వేద పండితులు, ఋత్వికుల ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ గర్భగృహ నిర్ణయం ఆగమోక్తంగా సాగింది. మరీచి విమానార్చన కల్పన సూత్రాల ప్రకారం సీమా నిర్ణయాన్ని ఆద్యంతం అద్భుతంగా నిర్వహించారు. ఈ మొత్తం క్రతువును స్థూలంగా భూపరీక్ష అని పిలుస్తారు. ఈ నెల 31వ తేదీన జరిగే భూకర్షణ కార్యక్రమానికి ముందు ఇటువంటి క్రతువులు చేయాలని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ నిర్మాణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఖానస పండితుడు శ్రీ మోహన రంగాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీ శ్రీనివాస స్వామి వారి నూతన దేవాలయానికి భూపరీక్ష కార్యక్రమం జరిగింది. మనం ఈ యొక్క భూపరీక్ష అనేటువంటిది భూమిలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా మనం తీసేందుకు వైఖానస భగవత్ శాస్త్రరీతిగా జరిగేటువంటి క్రియలు జరిగాయి. దీనికి ప్రధానమైనటువంటి గర్భాలయ ఆయాన్ని నిర్ణయం చేయటం అంటాం, సీమా నిర్ణయం. దానికి మధ్యలో ఉండేటువంటి బ్రహ్మస్థానం, తూర్పున ఉండేటువంటి ఇంద్రస్థానం, యమస్థానం, వరుణస్థానం, కుబేరస్థానాన్ని మనం దిక్కులు అంటాం. వీటిని ఈ నాలుగు దిక్కుల్లో ఉండేటువంటి దేవతలందరినీ కూడా మనం ఆరాధన చేస్తాం. ఈ యొక్క ప్రాంతానికి మరి వచ్చినప్పుడు శబ్ద, స్పర్శ, రస, గంధాలు అంటాం. ఈ భూమిలో ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క క్రియాకలాపం చేయటం వల్ల ఆ దోష నివృత్తి అయి
శ్రీ వెంకటేశ్వర ప్రభు ఆగమనానికి ఈ ప్రాంతమంతా సిద్ధమవుతుందని వైఘానత భగవశాస్త్ర రీతిగా చెప్పున్న రీతిగా ఈ భూపరీక్ష కార్యక్రమం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్ట సుధాకర్ యాదవ్ బుధవారం శ్రీవారి సుప్రభాతం తోమాల సేవలో స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మంటపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆలయానికి చేరుకున్న చైర్మన్ కు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వచన మంటపంలో తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడారు. ఓం నమో వెంకటేశ. ఈరోజు మా కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని ఇక్కడ తిరుచానూరులో పద్మావతి అమ్మగారు దర్శించుకొని అదే రకంగా ఇక అకస్మాత్తుగా పోర్టులో ఏం జరుగుతుంది నీకు చెక్ చేయడం జరిగింది. అక్కడ అన్ని వసతులు బాగానే చేస్తున్నారు. సుమారు ప్రతిరోజు 25,000 నుంచి 30,000 లడ్లు చేస్తున్నారు అక్కడ. ఆ తర్వాత వారికి సమస్యలు కొద్ది సమస్యలు ఉన్నాయని చెప్పడం మా దృష్టికి రావడం జరిగింది. అది కూడా వారి సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ప్రతిరోజు కూడా సుమారు 25,000 నుంచి 30,000 మంది భక్తులు కూడా తిరుచానూరు దేవస్థానంలో వస్తున్నారు. ఇక్కడ తిరుమలలో ఏ రకంగా అభివృద్ధి చేసినామో తిరుచానూరులో అదే రకంగా అభివృద్ధి చేసి అన్ని కైంకర్యాలు అక్కడ ఏ రకం చేస్తే అదే రకంగా ఇక్కడ కూడా జరిపేదానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా శనివారం ఆదివారం అయితే ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుంది. సుమారు 35,000 నుంచి 40,000 మంది భక్తులు ఇక్కడ వస్తున్నారు. రోజు రోజుకు బాగా అభివృద్ధి అవుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ నెల 31వ తేదీ జరగనున్న భూకర్షణ కార్యక్రమానికి విజయవాడ, గుంటూరు, మంగళగిరి తదితర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తిరుపతి జేఈఓ పోల భాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన భూకర్షణ జరగనున్న ప్రాంతాన్ని ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపట్టిన ఏర్పాట్ల గురించి ఇంజనీరింగ్ శాఖ అధికారులు జేఈఓకి వివరించారు. అనంతరం జేఈఓ పోల భాస్కర్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఎక్కడైతే మనం దేవాలయానికి సంబంధించి గర్భాలయాన్ని నిర్మిస్తున్నామో అక్కడ భూమిని దున్ని విత్తనాలను చల్లడం వల్ల వచ్చేటువంటి ఆ పంట ఏదైతే ఉందో దాన్ని మనం గోమాతకి ఆహారంగా పెట్టాలి. ఆలయ నిర్మాణ కైంకర్యాల్లో ఇది మొదటగా చేసేటువంటి పని. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. భక్తులందరూ కూడా వచ్చి తిలకించవచ్చు. రేపు భూకర్షణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని బస్సు వసతిని కూడా ఏర్పాటు చేశాము. విజయవాడ బస్టాండ్ నుంచి, మంగళగిరి బస్టాండ్ నుంచి, తుళ్ళూరు సెంటర్ నుంచి, ఉండవల్లి సెంటర్ నుంచి కూడా ఉచితంగా బస్సులు తిరుగుతూ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. భక్తులందరూ కూడా ఈ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులైనాయి. పుష్యమాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ఉరవకొండ మండలం లత్తవరంలో పెద్దమ్మ తల్లి, అక్కమ్మగారులకు పూజలు, రాయదుర్గంలోని దశభుజ గణపతికి అర్చనలు, అనంతపురంలోని మూలాంజనేయ స్వామివారికి ఆకుపూజలను విశేషంగా నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. ఇక అనంతపురం పాత ఊరులోని శ్రీ మూలాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకార్చనలు జరిగాయి. 1000 క్రితం రామబంటు స్వయంభూగా వెలసిన ఈ ఆలయాన్ని అర్జునుడి ముని మనవుడు జనమేజయ మహారాజు నిర్మించినట్లు ప్రతీతి. ఈ సందర్భంగా పుష్యమాసం మంగళవారాన అంజనీయసుతుడికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాలతో అలంకరించి ఆకుపూజలు చేశారు. భక్తులు శ్రీరాముని భజనలు, ఆంజనేయస్వామి గీతాలను ఆలపించి స్వామివారి సేవలో తరించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ దశభుజ మహాగణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. 15వ శతాబ్దంలో ఈ పుణ్యస్థలంలో స్వయంభూగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నారు వినాయకుడు. దశభుజ గణనాథుడిగా కొలువు తీరిన ఈ ఆలయాన్ని దర్శించి ధర్మపరమైన కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక పుష్యమాసం సందర్భంగా దశభుజ గణపతికి అర్చకులు ఆరాధనలు చేశాక ఆభరణాలు పుష్పాలతో అలంకరించి గరికతో అర్చించారు. భక్తులు నారికేళాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హిందూ వైదిక ధర్మానికి వైఖానస ఆగమమే మూలమనే విషయంతో పాటు పలు ఆగమ అంశాలపై తిరుమలలో 3 రోజుల పాటు జరిగిన శ్రీ వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు
మంగళవారం ఘనంగా ముగిసింది. సమాపనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, ఆత్మీయ అతిథిగా వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ కార్యకలాపాలకు వైఖానస ఆగమమే వెన్నుముక అని జేఈఓ తెలిపారు. అలాగే వైఖానస ఆగమం అంటే వేద స్వరూపమని సన్నిధానం సుదర్శన శర్మ అన్నారు. అనంతరం జేఈఓ కె శ్రీనివాసరాజు, ఉపకులపతి సన్నిధానం సుదర్శన శర్మలను సదస్సు నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అలాగే సదస్సులో పాల్గొన్న పండితులను సుదర్శన శర్మ సత్కరించారు. శ్రీవారి ఆలయ నిర్వహణకు వెన్నుముక లాంటిది ఈ వైఖానస ఆగమ ఆగమోక్తంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడము, తిరుమల తిరుపతి దేవస్థానము, ముఖ్యంగా తిరుమలలో ఏనాడు కూడా వైదికంగా ఎటువంటి తప్పు జరగకుండా, ఆగమోక్తానికి భిన్నంగా ఏది జరగకుండా చూడడంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులం అందరం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ ఉంటామని, ఎప్పుడు కూడా నిరంతరం వారితో చర్చలు జరుపుతూ ఉంటాము. ప్రతి ఒక్కటి కూడా వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకున్న తర్వాతనే బయట ప్రపంచంలో ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా రెండిటికీ కూడా ఆగమ సలహా మండలి సలహా కానీ ఆగమ సలహా మండలి సభ్యులలో ఒకరి కానీ అంతకన్నా ఎక్కువ మంది యొక్క సలహాను కానీ తీసుకునే తిరుమల శ్రీవారి ఆలయంలో ఎటువంటి కార్యక్రమానైనా కూడా ఎటువంటి మార్పునైనా కూడా నిర్వహిస్తున్నామని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాలం మారుతూ ఉన్నది, భక్తుల యొక్క అభిరుచులు మారుతూ ఉన్నది, భక్తులు తిరుమలకు రావడం కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. మనకు మన యొక్క వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారము ఆలయాన్ని నిర్వహిస్తుండడం వల్ల ఆలయంలో ఎటువంటి మార్పులు రావడానికి అవకాశం లేని దానివల్ల ఇంకా పెరగడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. భక్తుల సంఖ్య పెరగవచ్చు, కానీ దర్శనం చేసుకునే వారి సంఖ్య పెరగడానికి అవకాశం లేదు. కాబట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. అందులో భాగంగా భవిష్యత్తులో తిరుపతిలోనే కొంతమంది భక్తులు ఆగిపోవాల్సి వస్తే వారి కోసం కూడా ఇప్పుడు 500 రూములతో మనకు పెద్ద కాంప్లెక్స్ కూడా మనకు అలిపిరి దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్ ప్రాంతంలో నిర్మాణం మొదలైంది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కడ కూడా వైఖానస ఆగమం యొక్క సూత్రాలకు వాటితో రాజీ పడకుండా వైఖానస ఆగమ పండితులు చెబుతున్న ప్రకారమే ఆలయాన్ని నిర్వహించుకుంటూ స్వామివారి దర్శనార్థం ఇచ్చేసినటువంటి లక్షలాది భక్తులకు సేవలందిస్తూ ముందుకు వెళ్తున్నాము. ఆగమ శబ్దానికి వేదమని కూడా అర్థం ఉన్నది. నిఘంటుకారుడు వ్యాసుడు కూడా ఆగమ నిగమ ఇత్యాది శబ్దాలన్నీ కూడా వేద పర్యాయంగా చెప్పబడతాయి అని చెప్పి అన్నారు. కనుకనే వైఖానసమైనటువంటి శ్రౌత సూత్రం మిగిలినటువంటి కల్పసూత్రాలన్నీ కూడా ఏర్పడి ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థ మిగతా ఆగమాల్లో కనిపించదు. ఆ తేడా స్పష్టంగా మనకు కల్పసూత్రాల వద్ద వైఖానస ఆగమం వేద సంహితమైనటువంటిది అనే దాన్ని నొక్కి ఒక్కాడించడం కోసం ప్రమాణంగా మనం ఉదాహరించదగిన ఉన్నాం. వైఖానసమైనటువంటిది ఒక వ్రతం, ఒక తపశ్చర్య, ఒక దినచర్య, ఒక జీవిత చర్య అనేటటువంటి విషయాన్ని కాళిదాసాది మహాకవులు కూడా తమ గ్రంథాల్లో నిక్షిప్తం చేసి ఉన్నారు. అంచేతనే వేదమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుని యొక్క అర్చన వైఖానస ఆగమం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆయన వేదమూర్తి, ఇది వేద ప్రభావం, వేద ఆ వేదవాత్మతోనే ఆ వేదమూర్తిని అర్చించటం అనేటటువంటిది సముచితమైనటువంటి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777,
0877-22-33333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయనగరం రింగ్ రోడ్లోని శ్రీ ఎన్ని దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పుష్యమాసం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమే అభిషేకాలను పూర్తి చేసి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని కనులారా గాంచి పసుపు, కుంకుమ, గాజులను మంగళ ప్రదాయనికి సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే విజయనగరం పాత శివాలయంలో ఉపాలయంగా నిలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి పుష్పార్చనలు జరిపారు. భక్తులు శరవణ భవని దర్శించి హరోం హరనామ స్మరణలతో పులకించారు. విశాఖ తోటగరువులో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సింధూర అర్చనలు జరిగాయి. పుష్యమాసం మంగళవారం సందర్భంగా రామబంటు శ్రీ అభయాంజనేయ స్వామివారికి అర్చకులు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించాక వేడుకగా సింధూరార్చనలు చేశారు. తమలపాకుల పూజలు చేసి స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే విశాఖ పాత డైరీ ఫారంలోని శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవతగా అలరారుతున్న అమ్మవారికి అర్చక స్వాములు అభిషేకం చేసి వర్ణమయ పుష్పాలు, బంగారు ఆభరణాలతో ఆద్యంతం చూడముచ్చటగా అలంకరించారు. భక్తులు విశేష అలంకారంలో అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. నగరంలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి డోలోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులను చక్కగా అలంకరించి కొలువ తీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణ నడుమ సహస్రనామార్చన జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. తరువాత స్వామివారి డోలోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు డోలోత్సవంలో స్వామివారి వైభవాన్ని తిలకించి తరించారు. అలాగే సరూర్ నగర్ లోని పురాతన ఉమామహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వీరాంజనేయ ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. స్వామివారి మూలమూర్తిని సింధూరం, పుష్పమాలలు, తమలపాకులతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. అలాగే ఇక్కడే కొలువు తీరే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాలు జరిపి నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకరించి సహస్రనామార్చనలు జరిపారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని కర్పూర హారతులు అందజేశారు. ఇక కర్మన్ ఘాట్ లోని ప్రసిద్ధ శ్రీ హనుమాన్ ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి సింధూరం, తమలపాకులు, పూమాలలు, వడమాలలు, తులసిమాలలతో అలంకరించారు. మహామంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే జీడిమెట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర అమృత గానాన్ని 7 వారాల పాటు పఠించారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను వేదికపై కొలువ తీర్చి చక్కగా అలంకరించారు. అర్చక స్వాముల వేద మంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని పాంచరాత్ర ఆకముక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ వేదిక వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార వైశిష్టాన్ని తెలిపే పలు గమనీయ ఘట్టాలు, వివిధ దేవతామూర్తుల బొమ్మల కొలువు భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం భరతనాట్యం జరిగింది. హైదరాబాద్ కు చెందిన చిత్ర నారాయణన్ బృందం భరతనాట్యం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 15,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి.
సాధారణ సర్వదర్శనం భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.